నమో నారాయణాయ నమశివాయ. మహాభారతంలో ఆది పర్వం, అందులో 102వ అధ్యాయం అండి. విచిత్ర వీరుడికి సంబంధించేసి పెంచారు, పెద్ద చేస్తున్నారు. భీష్ముడు వచ్చేసరికి రాజాగ్రహం చెప్పాడు, బట్ మెయింటెనెన్స్ అంతా మన భీష్ముడే చూసుకుంటూ ఉన్నారు. వాట్ నెక్స్ట్? చిత్రాంగదుడు మరణించగా విచిత్ర వీరుడు బాలుడే ఉండగా భీష్ముడు సత్యవతి అభిప్రాయాన్ని అనుసరిస్తూ ఆ రాజ్యాన్ని పరిపాలించాడు. విచిత్ర వీరుడు యవనాన్ని పొందాక సోదరుని చూచి బుద్ధిమంతుడిలో శ్రేష్ఠుడైనటువంటి భీష్ముడు అతనికి వివాహం జరిపించి సంకల్పించాడు. ఆ తర్వాత అప్సరసులతో సమానమైన కాశీరాజపుత్రికలు ముగ్గురు ఒకటే స్వయంవరంలో భర్తను ఎన్నుకోబోతున్నారని భీష్ముడు విన్నాడు. ఆ తర్వాత శత్రు సంహారి రథిక శ్రేష్ఠుడైనటువంటి భీష్ముడు తల్లి అనుమతితో ఒక రథంలో వారణాసికి బయలుదేరాడు. అక్కడ అన్ని దిక్కుల నుండి వచ్చి చేరినటువంటి రాజులను, ఆ కన్యలను కూడా శాంతను కుమారుడైన భీష్ముడు చూశాడు. అప్పుడు అన్ని వైపుల నుండి రాజుల పేర్లను పరిగ్రహించి అందరికీ పరిచయం చేయసాగారు. ఆ అందరిలో అప్పటికి వృద్ధుడే, ఒంటరిగా వచ్చినవాడు శాంతను సుతుడైనటువంటి భీష్ముడే. మిగులు అందగత్తులైన ఆ కన్యలు భీష్ముని చూసి కలతపడి వృద్ధుడన్న భావంతో దూరంగా వెళ్లారు. అక్కడ చేరినటువంటి నీచ స్వభావం గల రాజులు పరిహసిస్తూ భీష్ముని గురించి ఇలా హేళనగా అనుకోసాగారు. ముసలవాడు, పరమధర్మ స్వరూపుడు, ముడతలు పడిన దేహం, నెరసిన వెంట్రుకలు, సిగ్గు లేకుండా ఇక్కడికి ఎందుకు వచ్చాడో? పైగా భరతవంశ శ్రేష్ఠుడు ప్రతిజ్ఞ తప్పుతున్నాడు, ప్రజలకేం చెప్పగలడు? భీష్ముడు బ్రహ్మచారి అని లోకం మాత్రం నిరర్ధకంగా ప్రసిద్ధి కల్పిస్తోంది. దట్ మీన్స్ సింపుల్గా చెప్పాలంటే ఇతను బాగా గేలి చేయటం, వీడు మాట మీద ఉంటాడంట, ఇటువంటి వాడి గురించి మనం అంత గొప్పగా చెప్తారని చెప్పేసి రకరకాలుగా మాట్లాడారు. ఆ రాజుల మాటలు ఆలకించి భీష్ముడు మండిపడ్డాడు. భీష్ముడు అప్పుడు తానే స్వయంగా ఆ కన్యలను వరించాడు. భీష్ముడు అప్పటికప్పుడు ఎలా వారిని తన రథంపైకి ఎక్కించుకుని యోధాగ్రగణ్యుడైనటువంటి భీష్ముడు మేఘ గంభీర ధ్వనితో ఆ రాజులతో ఇలా అన్నాడు. కన్యలను యథాశక్తికి అలంకరించి గుణవంతుడైన వరుణ్ణి పిలిపించి ధనాదులతో పాటు కన్యాదానం చేయటం ఉత్తమమని పండితుల భావన. మరికొందరు గోవుల జంటను స్వీకరించి కన్యాదానం చేస్తారు. కొందరు నీతమైన ధనాన్ని స్వీకరించి కన్యాదానం చేస్తారు. మరికొందరు బలంతో కన్యలను అపహరిస్తారు. కొందరు పరస్పర అంగీకారంతో ధనవంతులవుతారు. మరికొందరు స్పృహ కోల్పోయిన స్త్రీని అపహరిస్తారు. మరికొందరు స్వయంగా స్త్రీ పురుషులను ఒకచోట చేర్చి ప్రతిజ్ఞాపూర్వకంగా వివాహం జరిపిస్తారు. ఆ విధంగా భార్యను పొందుతాడు భర్త. కొందరు అర్హమైన పద్ధతిలో భార్యను పొందుతారు. ఈ విధంగా వివాహం 8 రకాలని పండిత భావన గ్రహించండి. సో నేను ఫ్లోలో చదివేస్తున్నాను, మరలా ఒకసారి రిపీట్ చేస్తాను, ఎందుకంటే 8 రకాలు అన్నారు కదా. కన్యలను యథాశక్తికి అలంకరించి గుణవంతుడైన వరుణ్ణి పిలిపించి ధనాదులతో పాటు కన్యాదానం చేయటం ఉత్తమమని పండితుల భావన. మరికొందరు గోవుల జంటను స్వీకరించి కన్యాదానం చేస్తారు. కొందరు నీతమైన ధనాన్ని స్వీకరించి కన్యాదానం చేస్తారు. మరికొందరు బలంతో కన్యలను అపహరిస్తారు. కొందరు పరస్పర అంగీకారంతో దంపతులు అవుతారు. మరికొందరు స్పృహ కోల్పోయిన స్త్రీని అపహరిస్తారు. ఇంకొందరు స్వయంగా స్త్రీ పురుషులను ఒకచోట చేర్చి ప్రతిజ్ఞాపూర్వకంగా వివాహం జరిపిస్తారు. ఆ విధంగా భార్యను పొందుతాడు భర్త. కొందరు హార్ష్యమైన పద్ధతిలో భార్యను పొందుతారు. ఈ విధంగా వివాహం 8 రకాలు. సో ఇతనేం చేస్తున్నాడు, వీరిని తీసుకెళ్లి అక్కడ పద్ధతిగా పెళ్లి జరిపిస్తా అంటున్నాడు. అది కూడా భాగమే, నేను పెళ్లి చేసుకోవట్లేదు నాయన, వచ్చిన వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి వీరిని నేను తీసుకెళ్తున్నాను. క్షత్రియ స్వయంవరాన్ని ప్రశంసించి పాటిస్తారు. అందులో కూడా ఇతర రాజులందరినీ ఓడించి కన్యను కొనుక్కోగలిగితే అదే క్షత్రియులకు గొప్పదని ధర్మవేత్తలు అంటారు. రాజులారా, ఈ కన్యలను బలవంతంగా ఇక్కడి నుండి తీసుకుని పోదాల్చాను. మీరు సర్వశక్తులు వడ్డి గెలుపు కోసమో ఓటమి కోసమో ప్రయత్నించండి. యుద్ధానికి సిద్ధమై నేనున్నాను. ఆ రాజులతో, కాశీరాజుతో ఈ విధంగా చెప్పి పరాక్రమశాలి అయినటువంటి ఆ భీష్ముడు ఆ కన్యలను తన రథం ఎక్కించుకుని అందరిని వీడ్కొని ఆ కన్యలతో వేగంగా వెళ్ళిపోయాడు. అప్పుడు ఆ రాజులందరూ అసహనంతో జబ్బచరుస్తూ పళ్ళు కొరుగుతూ ఒక పెట్టున లేచారు. వారు వేగంగా తమ ఆభరణాలను వీడి కవచాలను ధరించసాగారు. ఆ సమయంలో పెద్ద కోలాహలం జరిగింది. జనమేజయ, ఆ తొందరలో వారు ధరిస్తున్న ఆభరణాలు కవచాలు అటూ ఇటూ పడుతున్నాయి. గగనసీమలోని తారలు రాలిపడినట్లుగా అనిపిస్తుంది. యోధుల కవచాలు భూషణాలు చెల్లా చెదురయ్యాయి. క్రోధం అమర్షం వలన వారి కళ్ళు ఎర్రబడ్డాయి. సారథులు మంచి గుర్రాలను పూంచి అందమైన రథాలను సిద్ధం చేశారు. ఆ వీరులందరూ అన్ని ఆయుధాలను సమీకరించుకుని రథాలను ఎక్కి ఆయుధాలను నెత్తిపట్టి వేగంగా వెళ్తున్న భీష్ముని అనుసరించారు. అప్పుడు ఆ రాజులకు భీష్మునికి మధ్య యుద్ధం జరిగింది. ఒంటరి వాడైన భీష్ముడు అంతమంది రాజులతో చేస్తున్న యుద్ధం భీకరమై గగురుపాటు కలిగేటట్టుంది. ఆ రాజులు భీష్మునిపై 10,000 బాణాలను ఒక్కసారిగా ప్రయోగించారు. వాటిని తన దగ్గరకు చేరకముందే విశాలమైన రెక్కల గలటువంటి బాణవర్షంతో మధ్యలోనే తుంచివేశాడు భీష్ముడు. ఆ తర్వాత రాజులందరూ భీష్ముని చుట్టుముట్టి మేఘాలు వర్షంతో పర్వతాన్ని కప్పివేసినట్లుగా బాణవర్షంతో ఆయనను కప్పివేశారు. భీష్ముడు ఆ బాణవర్షాన్ని అన్ని వైపులా ఆపి 3 బాణాలతో ఆ రాజులను అందరినీ గాయపరిచాడు.
ఆ తర్వాత ఒక్కొక్కరుగా 5-5 బాణాలను భీష్ముడు ప్రయోగించారు. భీష్ముడు పరాక్రమించి 2-2 బాణాలతో వాటిని తిప్పికొట్టాడు. సరశక్తి సమాకూలమైనటువంటి ఆ యుద్ధం దేవాసుర సంగ్రామం వలె భయంకరంగా ఘోరంగా ఉంది. దేవతలకు రాక్షసుకి మధ్య జరుగుతున్న యుద్ధంలాగా చాలా ఘోరంగా జరుగుతూ ఉంది. లోక విఖ్యాతులైన ఆ వీరుల ధనస్సులను, ధ్వజాగ్ర భాగాలను, కవచాలను, తలలను 100,000 భీష్ముడు ఆ యుద్ధంలో పడగొట్టాడు. రణరంగంలో రథాచారి ఇతరులను మించిపోతున్నటువంటి నేర్పును, ఆత్మరక్షణ విధానాన్ని శత్రువులు కూడా అభినందించారు. మేటి వీలు కాడినటువంటి భీష్ముడు యుద్ధంలో వారిని అందరినీ ఓడించి ఆ బాలికలతో పాటు స్వదేశానికి వెళ్ళిపోయాడు రాజా. ఆ తర్వాత మహారథుడైనటువంటి శాల్వరాజు భీష్ముని వెన్నంటి వచ్చి యుద్ధం చేయాలని ఆయనను ఎదిరించాడు. శాల్వరాజు అసాధారణ బలం గలవాడు. ఆడేనుగును వెన్నంటి పోతున్న గజపతిని మరొక గజరాజు వచ్చి దంతాలతో వెనుక భాగాన్ని చీల్చినట్టుగా బలశాలలో సృష్టించిన శాల్వరాజు స్త్రీని పొందాలన్న కోరికతో భీష్ముని వెనుక నుంచి నీళ్లు నీళ్లు అని ఆ భీష్ముని నిరోధించాడు. శత్రు సంహార్త అయినటువంటి భీష్ముడు ఆ మాటలు విని కోపంతో పొగలేని నిప్పు వలె ప్రజ్వలుడుతూ ధనుర్బాణాలు చేతబట్టి నుదురు చిట్లిస్తూ నిలిచాడు. మహారథుడైనటువంటి ఆ భీష్ముడు క్షేత్రధర్మాన్ని అనుసరించి భయ సంభ్రమాలు లేకుండా రథాన్ని శాల్వుని వైపు మరణించాడు. భీష్ముడు వెనుకకు మరణాన్ని చూచి ఆ రాజులందరూ భీష్మ శాల్వ యుద్ధానికి ప్రేక్షకులయ్యారు. బల విక్రమ సంపన్నులైన ఆ భీష్మ శాల్వులు మైథునేచ్చగల బలిష్టాలైనటువంటి వృషభాల వలె ఒకరినొకరు ఎదిరించారు. అంటే బలిష్టమైనటువంటి ఎద్దుల వలె ఒకదాన్ని ఒకటి పోట్లాడుకున్నట్టుగా నిలిచారు. ఆ తర్వాత నరశ్రేష్ఠుడైనటువంటి శాల్వరాజు శాంతనుసుతుడైన భీష్మునిపై వేగవంతాలైన బాణాలను 100,000 కురిపించాడు. ముందుగా శాల్వుడే భీష్ముని నొప్పించడాన్ని చూసినటువంటి ఆ రాజులందరూ ఆశ్చర్యచకితులై బల బల అని శాల్వుని అభినందించారు. రాజులందరూ యుద్ధంలో శాల్వుని నేర్పును చూసి ఆనందించి ఆ శాల్వరాజును మాటలతో ప్రశంసించారు. శత్రు నగరాలను జయించగల భీష్ముడు ఆ రాజుల మాటలు విని కోపించి నీలు నీలు అని అరిచాడు. కోపంతో సారథ్యులు అన్నాడు, ఆ రాజును దిక్కునకు రథాన్ని నడుపు, గరుత్మంతుడు పామును చంపినట్లుగా ఇతను చంపివేస్తాను మహారాజా. ఆ తర్వాత భీష్ముడు వారుణాస్త్రాన్ని చక్కగా ప్రయోగించి శాల్వరాజు రథాశ్వాలను 4 కొట్టాడు. శాల్వరాజు ప్రయోగించిన బాణాలను తన బాణాలతో నిరోధించి కౌరవ వంశస్థుని భీష్ముడు శాల్వుని రథసారథిని సంహరించాడు. ఆ తర్వాత ఇంద్ర సంబంధమైన అస్త్రంతో గుర్రాలను సంహరించాడు. అప్పుడు శాంతనప్పుడు భీష్ముడు ఆ బాలికల కోసం శాల్వుని ఓడించి ప్రాణాలతో విడిచిపెట్టాడు. ఆ తర్వాత శాల్వుడు తన నగరానికి మరలిపోయాడు. ధర్మబద్ధంగా తన రాజ్యాన్ని పరిపాలించాడు. స్వయంవరాన్ని చూడడానికి అక్కడికి వచ్చినటువంటి రాజులందరూ కూడా తమ తమ రాజ్యాలకు మరలిపోయారు. మేటి యోధుడైన భీష్ముడు ఈ విధంగా ఆ బాలికలను గెలుచుకుని హస్తినాపురానికి బయలుదేరాడు. ఆ హస్తిన నగరంలోనే ధర్మాత్ముడైన ఆ కౌరవరాజు విచిత్ర వీరుడు రాజ్యపాలన చేస్తుండేవాడు. రాజశ్రేష్ఠుడు కురు వంశస్థుడైనటువంటి శాంతుడిని వలె ఆ భీష్ముడు కూడా రాజ్య పరిపాలన సాగించాడు. స్వల్పకాలంలోనే వనాలను, నదులను, పర్వతాలను, వివిధ వృక్షాలను అతిక్రమించి ముందుకు దూసుకుని పోయేవాడు. యుద్ధంలో అవర్ణనీయ పరాక్రమం కలిగినటువంటి ఆ భీష్ముడు తాను గాయపడకుండా శత్రువులను గాయపరిచేవాడు. ఆ గాంగేయుడు ధర్మాత్ముడై ఆ కాశీరాజు కుమార్తెలను, కోడలను వలె సోదరులను వలె తీసుకుని వచ్చాడు. సోదరునికు ప్రియాన్ని చేకూర్చాలన్న భావనతో మహాభాగుమైన భీష్ముడు కాశీరాజు కూతులను తన కుమార్తెలన్నింటికి తీసుకుని కురురాజ్యాన్ని చేరాడు. తన పరాక్రమంతో తీసుకుని వచ్చిన సర్వగుణ సంపన్నులైనటువంటి ఆ కన్యలను భీష్ముడు చిన్నతమ్ముడైన విచిత్ర వీరునికి ఇచ్చాడు. జితేంద్రియుడు, ధర్మజ్ఞుడైనటువంటి భీష్ముడు ఈ విధంగా అమానుష సాహసం చేసి తెచ్చిన ఆ కన్యలతో విచిత్ర వీరునికి వివాహం జరిపించడం ఉపక్రమించాడు. సత్యవతితో చర్చించి ఆ నిశ్చయం చేశాడు. వివాహం జరిపించబోయే సమయంలో కాశీరాజు పెద్ద కూతురు భీష్ముడితో అన్నది, నా మనసులో నేను ముందే వరించినటువంటి భర్త శౌభపతి శాల్వుడు, ఆయన కూడా నన్ను వరించాడు. మా తండ్రి కోరిక కూడా ఇదే. ఆ స్వయంవరంలో నేను శాల్వునే వరించేదాన్ని. ధర్మాజ్ఞ, దీనిని గ్రహించి ధర్మానుసారంగా ఆచరించండి అంది. బ్రాహ్మణుల సమక్షంలో ఈ విధంగా చెప్పిన ఆ కన్య మాటలు విని వీరుడైన భీష్ముడు వివాహ సమయంలో యుక్తి యుక్తతను గురించి ఆలోచించాడు. వేదవేత్తలైనటువంటి బ్రాహ్మణులతో సంప్రదించి ఆ ధర్మాత్ముడు అప్పుడు కాశీరాజు పెద్ద కూతురు అంబను స్వేచ్ఛగా వెళ్ళడానికి అనుమతించాడు. భీష్ముడు శాస్త్రోత్తమైనటువంటి కర్మతో చిన్నతమ్ముడు విచిత్ర వీరునికు అంబిక అంబాలికలను భార్యలను చేశాడు. వారిని పరిగ్రహించి రూప యవ్వన గర్వంతో ధర్మాత్ముడైనటువంటి విచిత్ర వీరుడు కామాత్ముడయ్యాడు. అంబిక అంబాలికలు కూడా 16 వయసు గలవారు, పుష్టిగా ఉన్నవారు, నల్లని కురులు గలవారు. వారి గోళ్లు ఎర్రగా ఎత్తుగా ఉన్నాయి. వారి పిరుదులు వక్షోజాలు బలిష్టంగా ఉన్నాయి. తమకు తగిన భర్త లభించాడని ఆ శుభాంగనలో కూడా విచిత్ర వీరుని సేవించసాగారు. ఆ విచిత్ర వీరుడు అశ్విని కుమారుల వంటి రూపం గలవాడు, దేవతలతో సమానమైన పరాక్రమం గలవాడు, ఏకాంతంలో స్త్రీలకు అందరికి మనసులో మోహాన్ని కలిగించగలవాడు. అలా భార్యలతో పాటు 7 క్రీడించిన ఆ రాజు విచిత్ర వీరుడు యవనంలోనే క్షయవ్యాధికి గురయ్యాడు. అతని శ్రేయాభిలాషులు అందరూ కూడా ఆప్తులైన వైద్యుల ద్వారా చికిత్స జరిపించిన ఆ విచిత్ర వీరుడు సూర్యుడు అస్తమించినట్లు మరణించాడు. పిల్లల పుట్టకుండానే మరణించున్నాడు.
ధర్మాత్ముడైనటువంటి ఆ భీష్ముడు చింతశోకాలకు లోనై తల్లి ఆదేశాలను అనుసరిస్తూ కురువంశ శ్రేష్ఠులతో ఋత్విక్కులతో కలిసి విచిత్రవీర్య మహారాజుకు ప్రేత కార్యాలను అన్నింటినీ చక్కగా జరిపించాడు. మరి మరొక పిల్లలు కలగాలి కదా, ఎట్లా? 103వ అధ్యాయం రేపు మాట్లాడుకుందాం.